బ్యాలెన్స్ వకి ఇచ్చిరా ఆ తొమ్మి బుటాల్ దొయిన ఏడే రా తొమ్మి దా ఐతే ఎమ్మ తల్లి చూడతా నీ కూర్చున్నాడు ఐతే రెండు బుటాలు వంచి పెట్టినాం నా రెండు బుటాలు ఎత్తుకున్నాం ఆడి వేరు ఇక దంపన బాబు పక్కన డే చేసిన బిడ్డ ఏదైనా పర్లేదు ఇక తల్లి నాడు మళ్ళీ వనం ఏరుకునే దాకా ఇన్ని ఉంటామని అనుకున్నావా అనుకోని అవయ్య పోయింది స్వసత్తల కలిసింది అబ్బ నీ కుసేరును ఏ విర నరుడా నాది కంకవరవురా అబ్బి నా శిలకలాది కట్టురా తల్లి అలా కలిపి కచ్చిపోయింది ఆ తల్లి సమోదల్ల నేనంటారా ఏ విర నరుడా అబ్బి నువ్వు దానం చేయలేదురా అబ్బి నువ్వు తానం చేయకపోతారా చెట్టు గుట్టలు పడి తిప్పుతారా చెప్పి మళ్ళీ సమోదల్లి నేను దానం చేస్తాను నీ చేయగాని అన్న చలికాలం దినమా ఇలాంటి తీసిన పక్క పెట్టిన సంపన్న వాళ్ళ వేల బిడ్డ మునుగుదామంటారా చేస్తారా ముందడి రయ్యి అని రాని వచ్చినాయి మూడు బాబులకు లారీలు బస్సులు వస్తాయా బిడ్డ రెండ కళ్ళు మనుషులే బిడ్డ ముందొచ్చేదాన్ని అటన్నా ఎనకొచ్చేదాన్ని ఇటన్నా ఏం వస్తలేదు బిడ్డ వచ్చే మునిగి తేలిన నడినెత్తుడు ఇచ్చుకొని పోయింది బిడ్డగా అయినా పర్వలేదు ధర్మాపతి దేవి మరి ఎవరాలా కలాల సంసారం చేసి ఒకసారి భర్త మాట భార్య వినాలి ఒకసారి భార్య మాట భర్త వినాలి సతికి పతి ఉన్నారు పతికి సతి ఉన్నారు సతిపతి నాయను సక్కదని ఉంటే ఇతరులు ఒకరెవరు చెప్పగలిగారు మగవాడైన ఇంత కలిసి రచ్చ గెలవాలి వారి మాట కాదంటే లేదని ఎంత బాధపడదు ఆయన స్వామి స్వామి గుళ్ళల్లా పూజ చేసుకొని తీసుకోరు దొరుకుతూనేమో కొడుకు బిడ్డ సంతానం దొరకలేకపోతే ప్రయాణం పోవాలి అనుకున్న భార్య భర్తలు ఇస్తారు భార్యని అంటే పెట్టుకొని రారాదు విధర్మ రాదు పైలెల్లి వస్తున్నాడు భార్య భర్తల మా నాగులో నాగన్న ఈ గుల్లేది ఎవడు లేదంటే నాకు భార్య బాధపడుతుంది నమ్మిన వానికి దేవుడు నమ్మిన వానికి రవుతూ మొక్కిన వానికి దేవుడు మొక్కిన వానికి మొత్తం అంటారు అల్లగడ్డ పనులు చేసుకొని చేస్తే సిలక పనులు చేసుకుని కవసం ఎత్తిపోయే కవసం దొరికింది రాగిలింగం గడప గడకంచి సరిది సరిది పెట్టి ఇరిపోయిన ఇనుప సూర పక్క పట్టు పెట్టి నీళ్లతోటి నీళ్ళ అభిషేకం పాలతోటి పాలాభిషేకం పూలతోటి పూలాభిషేకం రెండు నెలకులు వెలికి రెండు నెలకుల మీద పచ్చని ముక్కులు వేసి భార్య భర్తలు ఏమిరా నీలకంట నిత్య ఆనంద కిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఒక్కవేళ మనిషి ఉన్నదానికంటే ఊడింది మేలు దక్కిందానికంటే జారింది మేలు పట్టిందానికంటే బాలు విడిచింది మేలు మీద కచ్చినప్పుడు మానవుడు మందై పదేళ్ళెందు బతకాలంతై నాలుగేళ్ళు బతుకుతాది పేరు కదా కీర్తి కాదా ఒక్కరు బలవెళ్ళగా మనటి మీరు సరగాని తంతలు కట్టలేము ఆ కై కలకాలం బతికే కంటే అవసయ్యారు నెల బతికింది మేలు అంటారు మరి ఆనాడు ఊదిన ఒక్కవేళ పొలము దొరకకపోతే ఆ రక్తము తోడి రక్తాభిషేకం ఎత్తం పేగులు తీసి నీకు పూల మాలలు వేత్తం తలల ఉన్న మెదడు తీసి పూతగంధం అంట ఉత్తమయ్యా అయ్యమా పాయమా పరమేశ్వర భగవంతుని
अहंकार शब्द विसीपे ओंकार शब्द मन की अहंकार धरमे मदमे मदमे मच्छल धरम मदमुड़ मदमुड़ मच्छल भार्य भर भगवंत भार वे कुर्म तोड़ पूजन भगवान कन्नीरा उन्न वार इल्लु कल्पा लेनि वारि बारि रक्षमायना
అంటేది వరకే ఎలా ఒక అన్నాడు మరి ఇప్పుడు అడుగుతాను ఇప్పుడు అడుగుతానేదిరా ఈ కన్నీర వద్ద పరిపాలన చేస్తామ్రా చెవుల ముందు పెట్టా కొమ్మల ముందు పెట్టే చెవులే ముందు పుడతాయి కదా చెవుల చండాలి నువ్వు కొమ్మల చండాలి మీకు మాకెవరికన్నా అంతేవాలి తమరా విట్టి దేవా నువ్వు చూస్తావు నీరు అయితే కానీ నాలుగు రోజు మన నీరు రోజు నీరు రోజు మన నాలుగు రోజు పుట్టిన వారు పురుడు చేసి పెరిగిన వారు పెళ్లి చేసి బండకి మాండోదరికి అన్నం పెట్టాడు మా తాత శంకరుడు తాతయ్యాడు పార్వతి ప్రమాణం మాత్రమే నాకలేదు సిమ పుట్టది పార్వతి దాక్కలేదు పాము ఉంటది అంట లక్ష 20 కోట్ల జీవ జంతువులు అన్నాడు నీ ఆధీనంలో ప్రభుత్వం గట్టి మీద చెట్టు గట్టెడు ఊతకం పోతే సాధే మహానుభావులు ఏదైనా మీకే కూడా మాకెట్ చేరుకుంటుంది పప్పన కూర్చున్న 10 మంది మన ముగ్గురు మరి 10 రూపాయలు లాభం వచ్చే సాధులు ఇప్పుడు మనం ముగ్గురు మార్చుకోవాలి మరి ఇంత మంది పాపోద్దేపలు అంటారు నీకే చెప్పు దెబ్బలు 10 రూపాయలు కొంచెం చెప్పు దెబ్బలు సంతం ఒక్కడు మనకి ఎంత ఒప్పుకుంటే అంత ఒప్పుకుండాలి పెద్ద కొడుకు అయినా ఇంటి పెద్ద కొడుకు అయినా జ్యేష్ఠ బావి కింద 5 గుంటలు భూమి పెడతారు లేకపోతే ఓ ఆవులు ఆయన కొడతారు భార్య పేరైనా కొడతారు అంటే కాబట్టి దుర్గమ్మ గారు తొట్టి అని ఇస్తారు ఆ దుర్గమ్మ పసరు పెట్టి నుట్ట చేతుల పరిచేతుల కుర్మానవాడి ఏర్పాటు చేసే వరకు ఇక్కడ కాదు అక్కడ కాదు మరి శివనందుల కోట మీద అడవిల ధర్మపతి దేవి ఏడేళ్ళు కూడా పదమూడు ఏళ్ళు కొట్టి 20 నెలలు కోరిన కొడుకు లేరు మనుషులు బిడ్డలు లేరు భక్తులు గాంభీర సాయంకులలో పూజలు పట్టారయ్యా తర్వాత కొడుకుల సంతానం బిడ్డల సంతానం లేదు వారికి ఇద్దరు కొడుకుల సంతానం కలిగే ఉన్నది ఒకవేళ గుడిలోన భార్య భర్తలు పానం తీసుకుంటే నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అయిపోతాయి అయ్యా ఆడ పని మీద రూపులు పడవారు తెలివారు పడవారు చెంది 60 ఏళ్ళ పెద్ద మంచి ఉదాహరణ ఎత్తుకున్నాడు శ్రీశ్వర బ్రహ్మ ముగ్గురు శంకరుడు శంకు కూడా జగ్గు పడుకుంటే వాళ్ళు
ఒక్కసారి దొబ్బుతే ఈ లింగం లేకపోతే నా గతి ఎవరు దొబ్బుతాను నేను దొబ్బుతాను లింగం లేకపోతే నా గతి ఏం కావాలి మనిషిగా మనిషి కానీ నేను గుండె పూజలు పూజలు పట్టమంటే గుండె పూజలు విడిచిపెట్టి గుండె పోయి గనగలంటారు గుండె కొట్టినా అప్పుడైతే ఇది పక్క కూడా కుట్ట బంగారు కాదు నేను అనుకున్నాను నాకు ఎరగానే ఇంటి పక్క పట్టు పోరాలనుకుంటే గంత ఇంగ్లీష్ చెప్తాను గింత దూరం నాకు అంత అది ఆరు నెలలు నేర్చుకున్నాను మరి ఎలా నీరు కట్టుకున్న అలా ఆగి దొరుకున్న కమ్మలు గున్నాలు గొట్టాలు కనకంబరాలు కట్టుకున్నాం వనితరావు ధర్మపతి బయటికి రావడం కాదు కదా చెప్పుదా నీరు కట్టుకున్న కమ్మలు కూడా కట్టుకున్న కనకంబరాలు కట్టుకున్న దేవిరు ధర్మపతి బయటికి రమ్మంటాడు రాజా ధర్మరాజ బయటికి రాబడినాడు ఏంది రాజానికి రాజును రాజ్యాని రాజును దేశానికి కర్తను పెద్ద పిచ్చకుడు ఈ మాట ఖాయం చేసుకోరా ఇంత మాత్రం పిచ్చకుడు చేసి నువ్వే పొంగిస్తాను నేను అనుకున్నా గవర్నమెంట్ మాట పట్టుకున్నాను ఏ ఆగురా అలానే మొదటి నొప్పింది ఇప్పుడు చెప్తున్నాయి ముందుకు రివర్స్ ఆట ఆట ఆడిస్తా ఆడదాని కొడతాబా ఆడతీద్దా కంటి చూపుతో చంపారు కొడత తిరిగి దూకుంటు రాడు ఆడోళ్ళు పెదవులు ఆడిచ్చినప్పుడే ఆడోళ్ళు పెదవులు ఆడితే లోపల లోపల అన్నప్పుడే ఇక మొగలు కుదిసాడు పోతాను అనుకోవాల్సింది అయితే నా కలర్ ఆట ఆట ఆడిస్తా అయితే నీ కలర్ ఉన్నది కదా ఈ ఊరు మొగళ్ళు నేను నేర్చుకుంటా మళ్ళా లేపాలా లేపు చూస్తావా అంటే గచ్చి గచ్చి అనిపిస్తారు అనుకోవాలి ఊళ్ళో భయపడతారు అనుకోవాలి ఇప్పుడు ఏమంటావు నా బలంగా లెక్క అంతే బెదిరితే అంత బెదిరి అధికం బెదిరితే మా అమ్మ మాట ఏం చేస్తుంది ఏ మనిషి అట్లుండు ఒక్కవేళ అలకడకు కూడా అయింది అనుకో చీరాల దాడ కొట్టేస్తా అయ్యవనుడు అయింది అనుకో తోకలు ఆడుకో పురుగు కొట్టుకుంటా జాగ్రత్త నువ్వు నన్ను పట్టుకోవాలి నువ్వు ఆగుతావా పట్టుకోవాలి పట్టుకుంటా పట్టుకోవాలి బస్సులు అప్పుడప్పుడు ఎసుకపోతే నాకు ఆపటి ఇక్కడే తీసుకుంటుంది కావచ్చు అని అడ్డాడాలి మక్కలేచి ముక్కుతాను ముక్కును ముగ్గలేరి ఇంత
మన ఇద్దరు మంచిగా ఉంటాయి పక్క పంట రాసుకెళ్ళి అవుతాడా ఎందుకు మరి పట్టుకున్నట్టే పట్టుకున్నట్టు నువ్వు ఆగుతావా నాకు పందికొక్కలు వారీ తోరన్న మాట పోతలేదు గురువారి గుర్తుపట్టలేక మానవుడు దెబ్బలపాలు అయిందట నువ్వు అవ్వ అంటే గోపురాలు అక్కన గోపురాలు పిల్ల అంటే అరే బతికాడు అరే నచ్చిపోతున్నారా అరొక మాట అరే నీకేమెరగరా మనిషి బతికేది 100 ఏళ్ళు బతుకుతాడు 100 ఏళ్ళు బతుకుతే మరి 20 ఏళ్ళు అవ్వాలి వస్తుంది 20 ఏళ్ళు అది పెళ్లి చేస్తుంది పెళ్ళిన చేతులు 80 ఏళ్ళు బతకాలి పెళ్ళిన చేతి అన్నం 80 ఏళ్ళు తినాలి పెళ్ళం గొప్ప గురువారి గుర్తుపట్టలేక గుర్తుపట్టే పాలైనట మానవుడు నువ్వు అట్టి అన్నం అనుకో ఆరు చెట్టు అనుకోబట్టి గునుక చెట్టు గుంజి పెట్టి ఓమిలు సరే కాలేదా సత్య పెడితే ఇవులి హారి కరేపుకొని ఎత్త డోలు కొట్టాను మోగుకొని చెప్తా మూడు పట్టుకుంటా మూడేంటి రెండు కాలు లేచి గద పట్టుకుంటా మూడు అయితేనేవా అయితే చేతి చేతి అని ఆడు కుక్కని చేయకు మోకుక్క 70 కుక్కలు ఎంబడి పెడతాయి మోకుక్క ఆల్రౌండ్ తిరిగి సరే బిడ్డ నీ తోడి నాకు వెళ్ళి ఎందుకు నీ భార్య ఎందుకు ప్రసాదానం ఇస్తా మన గదిగా మాట మాట్లాడు అక్కడుండు భయమే లేదు ఇంత మహారాష్ట్ర మీద తెలుసు మాట ఇగో వాళ్ళతో మాట్లాడుకో చూసుకోరా మగోడు అంటే గీన మగోడు ఆయనతో మాట్లాడుకోవాలి కాదమ్మా దేవ సంఘమే ఒక మాట కూడా అర్థాలు అపరాధం చేసుకోవద్దు అర్థం చేసుకున్నట్టు ఉండాలి మరి ఆయన సంఘమే ఉన్నట్టున్నది సంతాన పరమే నేర్మని చెప్తున్నాట అట్లా అడగదు మాట వచ్చి అడుగు అంటానా అంతే కదా ఐలైట్ రూడు చూసా అది కూడా ఇది